నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అండి. ఇటీవల కాలంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గారి యొక్క 12th మినిస్టీరియల్ మీటింగ్ జరిగిందండి. ఓకే, ఎక్కడ జరిగింది అంటే జెనీవాలో జరిగింది. ఓకే, డబ్ల్యూటీఓ అనేది మై ఫ్రెండ్స్, దీన్ని 1995లో స్థాపించుకున్నామన్నమాట. దానికి ముందు జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టరీఫ్ అనే సంస్థ ఉండేది, గ్యాట్స్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేదన్నమాట. ఇది దేనికి సంబంధించింది అండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యాపారం ట్రేడ్ ఏదైతే ఉందో ఒక దేశానికి ఇంకో దేశానికి ఈక్వల్గా జరగకుండా అందరినీ సమానంగా చూసేందుకు కాను తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే డబ్ల్యూటీఓ. అయితే ఈ గ్యాట్స్ అనే ఇనిషియేటివ్లో చాలా మీటింగ్స్ అయ్యాయండి. ప్రపంచంలో ట్రేడ్ ఏ విధంగా ఉండాలి, ఏ అంశాలను కన్సిడర్ చేసుకోవాలి, సర్వీసెస్ పైన ట్యాక్స్ వేయొచ్చా, కేవలం గూడ్స్ పైన ట్యాక్స్ వేయొచ్చా, సబ్సిడీలు ఎంతవరకు ఇవ్వచ్చు ప్రభుత్వాలు, ఎంతవరకు ఇవ్వకూడదు అన్న అంశాలు, అలానే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని, కాపీ రైట్లని, లేదంటే వ్యాక్సిన్ తయారీ చేసినప్పుడు ఆ యొక్క తయారీకి సంబంధించిన విధి విధానాలని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఎవరైనా దాన్ని దొంగలిస్తే వారికి ఎటువంటి పనిష్మెంట్ వేయాలి అన్న పూర్తి అంశాలని తన నోట్లోకి తీసుకొని డిస్కస్ చేసేదే డబ్ల్యూటీఓ అనే సంస్థ. ఓకే, అలా ఏదైనా దేశం డబ్ల్యూటీఓ తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుకూలంగా లేకుండా ఆపోజిట్గా పనిచేసినట్టయితే ఆ దేశం పైన ఆంక్షలు విధించే అవకాశం, ఆ దేశం పైన పెనాల్టీ వేసే అర్హత డబ్ల్యూటీఓ కలిగి ఉంటుంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓలో 160కి పైగా దేశాలు ఉన్నాయండి, 160+, ఆల్మోస్ట్ 167 దేశాలు డబ్ల్యూటీఓలో మెంబర్స్గా ఉన్నాయి. సో ఆ దేశాలు దాదాపు ప్రపంచ వ్యాపారంలో 99% వ్యాపారం లేదా ట్రేడ్ అనేది ఈ యొక్క డబ్ల్యూటీఓ మెంబర్స్ మధ్యలోనే జరుగుతాయి. అయితే డబ్ల్యూటీఓ అనే సంస్థ ఏర్పడే ముందు ఉరాగ్వే రౌండ్ అనేది ఒకటి జరిగింది. ఉరాగ్వే రౌండ్ గ్యాట్స్ కింద 1986లో స్టార్ట్ అయ్యి 1994 వరకు కూడా కంటిన్యూస్గా జరిగిందండి. దాని అనంతరమే ఫామ్ అయిన ఇన్స్టిట్యూషన్ ఈ డబ్ల్యూటీఓ అనే సంస్థ. అయితే డబ్ల్యూటీఓ అనే సంస్థలో ఇటీవల కాలంలో భారతదేశం కూడా కొన్ని పాయింట్స్ పట్టుకొని వెళ్ళడం జరిగిందండి. ఈ అంశాల్లో మాకు కొంత సహాయం చేయండి. అయితే ఈ 12th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. అందులో ఒకటి ఏంటంటే అండి, ట్యాక్స్ ఆన్ సర్వీసెస్ అంటే బేసికలీ లేదా ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ పైన దాదాపు అండి భారతదేశంలో ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, ఇతర దేశాల వారికి ఇలా ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ ద్వారా భారతదేశం దాదాపు $40 బిలియన్ కోల్పోయిందండి. $40 బిలియన్ డబ్బుని కోల్పోవడం జరిగింది. అంటే ఇది చాలా పెద్ద మొత్తం అండి. అయితే ఈ కామర్స్ పైన ట్యాక్స్ విధించాలా లేదా అని చెప్పేసి 1998లో డబ్ల్యూటీఓలో డిస్కషన్ జరిగింది. అప్పుడు వారు ఏమన్నారంటే అండి, దీన్ని ఫ్యూచర్కి వదిలేదు, ఇప్పుడు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో వేయబోము అని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఎందుకంటే అప్పుడప్పుడే ఇంటర్నెట్ అనేది పుట్టిందండి, అప్పుడే ట్యాక్స్ వేస్తే సరైంది కాదు అనేసి వారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన డిస్కషన్లో కూడా మారిటోరియం అంటారు, అంటే ఎక్స్టెండ్ చేయడం, అంటే ఎటువంటి ట్యాక్స్ వేయమని ఎక్స్టెండ్ చేస్తూ ఉండడం. ఇప్పుడు జరిగిన డిస్కషన్లో కూడా డబ్ల్యూటీఓ వారు ఏం చెప్పారంటే, దీనికి సంబంధించిన నిర్ణయాన్ని 2024లో జరిగేటటువంటి 13వ డబ్ల్యూటీఓ సమ్మిట్లో డిస్కస్ చేద్దాం, కానీ ఇప్పటికైతే ఈ యొక్క ఈకామర్స్ ట్రాన్సాక్షన్లు లేదా సర్వీస్ ట్రాన్సాక్షన్ల పైన ట్యాక్స్లు అనేటివి ఏమీ విధించము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇది ఒక అంశం అన్నమాట డబ్ల్యూటీఓ సమ్మిట్లో. రెండో అంశం దేని గురించి అయిందంటే అండి, వ్యాక్సినేషన్ పైన పేటెంట్ రైట్స్ అండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పైన అయింది. దాంట్లో ఏంటంటే అండి, COVID-19 ఎక్కువ ప్రాబ్లం వలన ప్రపంచ దేశాలన్నీ కూడా నష్టపోయాయండి. సో డబ్ల్యూటీఓ వారు ఏం చెప్పారంటే అండి, కేవలం ఈ ఒక్కసారే మేము వేవియర్ ఇస్తున్నాం, అంటే ఇంతకుముందే ఆ వేవియర్ ఇచ్చారు, దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం అంటారు. అంటే అది ఏం వేవియర్ అంటే అండి, వ్యాక్సిన్కి సంబంధించి ఏంటండి, వ్యాక్సిన్ ప్రొడక్షన్, ఈ యొక్క వ్యాక్సిన్ తయారీ అనే పద్ధతి ఏదైతే ఉందో అది అనేది అందరికీ అందుబాటులో ఉంచండి, తద్వారానే చిన్న చిన్న కంపెనీలు కూడా ఆ వ్యాక్సిన్ని తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తెస్తే కోవిడ్ తగ్గుతుంది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పైన వేవియర్ ఇచ్చింది. అంటే ఆయా కంపెనీలు, చిన్న కంపెనీలు ఏవైతే వ్యాక్సిన్లు సేమ్గా తయారు చేశాయో వాటిపైన
ఏంటంటే ఆ డబ్ల్యూటీఓలో కంప్లైంట్ ఇవ్వలేవు, వాటిని ఫైన్ కట్టాలని చెప్పలేవన్నమాట. సో ఇది ఒక్కసారిగా మనం ఇచ్చుకున్నాం. అదేవిధంగా ఇంకోటి అండి, ప్రపంచంలో ఆకలి అనేది పెరిగిపోయింది కదా, ఓకే, అందులోనే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యునైటెడ్ నేషన్ వారు కండక్ట్ చేసేటటువంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వారు, ఓకే, ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వారు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ రూపంలో ఏదైనా ఫుడ్ కనుక వారు పంపిస్తూ ఉన్నట్టయితే వారికి సహాయం కొరకు వాటిపైన ఎటువంటి ఆంక్షలు విధించకూడదు, ఆయా దేశాలు ఎటువంటి ట్యాక్స్లు వేయకూడదు అని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటండి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ పైన ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు అనేది ఒక నిర్ణయం అంది. ఎందుకంటే యుక్రెయిన్ పైన యుద్ధం తర్వాత ప్రపంచంలో వీట్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయిందండి, తద్వారా చాలా మంది ఆకలితో ఉన్నారు. సో ఇలా ఇష్టానుసారంగా ఎక్స్పోర్ట్లను తగ్గివ్వడం కుదరదు అని కూడా చెప్పడం జరిగింది. అలానే భారతదేశం అన్సస్టైనబుల్ ఫిషింగ్ సబ్సిడీస్ అనేటివి తగ్గివ్వాలి అని చెప్పేసి భారతదేశం గట్టిగా అడిగిందండి ఈసారి. దాని అర్థం ఏంటంటే అండి, కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఫిషింగ్ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఎక్కువగా సబ్సిడీస్ ఇవ్వడం వలన వాళ్ళు లిమిట్కి మించినటువంటి చేపల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారండి, సముద్రంలో నుంచి కానివ్వండి, నీటిలో నుంచి కానివ్వండి. అది మన ఎకాలజీకి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఎకాలజీకి, జీవ వైవిధ్యతకు అది అంత మంచిది కాదు, కాబట్టి దీన్ని కూడా కంట్రోల్లో పెడతాము అని చెప్పేసి కొంతమందిని ఒప్పివ్వడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కూడా మనకి డబ్ల్యూటీఓ 12 సమ్మిట్లో లేదా 12th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్లో జరిగింది. ఇది హయ్యెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అండి డబ్ల్యూటీఓకి సంబంధించి. డబ్ల్యూటీఓ గురించి ఈరోజు ఇంతే చెప్పుకుంటూ, ఇంకేదైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఎప్పుడైనా న్యూస్లో వచ్చినప్పుడు వాటిని కూడా డిస్కస్ చేద్దామండి. లైక్ దోహా సమ్మిట్ కానివ్వండి, ఓకే, లేదా ఎవర్ గ్రీనింగ్ అనే ప్రోటోకాల్ ఇన్న మనకి ఫార్మాసెటికల్స్లో కానివ్వండి, లేదా కోడెక్స్ అలిమెట్రీస్ ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైనా మళ్ళీ న్యూస్లో ఉన్నప్పుడు డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అండి, పీ నోట్స్ అనే ఈ యొక్క ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ టూల్ కూడా న్యూస్లో ఉంది. మామూలుగా ఇప్పుడు ఒక భారతదేశంలో ఒక సంస్థ ఉంది, మామూలుగా అనుకుందాం రిలయన్స్ అనే ఒక సంస్థ ఉంది. నేను ఎక్కడో ఫారెన్ వ్యక్తిని అనుకుందాం, నేను ఎక్కడో ఫారెన్ వ్యక్తిని, ఒక అమెరికా నుంచి ఉన్నటువంటి వ్యక్తిని, అమెరికాలో వ్యక్తిని, నేను భారతదేశపు స్టాక్ ఎక్స్చేంజ్, ఇది మన భారతదేశం యొక్క స్టాక్ ఎక్స్చేంజ్, నేను భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన తర్వాతనే నేను ఈ రిలయన్స్ అనే కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు గాను అర్హున్నవుతాను. కానీ నేను ఇలా భారతదేశం యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ కాకుండా డైరెక్ట్గా నేను ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ అంటే ఈ యొక్క సంస్థ దగ్గర రిజిస్టర్ అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి రిలయన్స్కి సంబంధించినటువంటి బాండ్లని లేదా మన షేర్లని కొనుగోలు చేయొచ్చండి. అంటే నేను స్టాక్ ఎక్స్చేంజ్ పైన రిజిస్టర్ కాకుండా నా పేరు నా వివరాలు ఏవి ఇవ్వకుండా రిలయన్స్ దగ్గర నుంచి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర రిజిస్టర్ అయినటువంటి ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ గారి దగ్గర నుంచి కొనుక్కోవచ్చండి. నేను అమెరికాలో ఉన్నట్టయితే, నేను ఒక అమెరికా దేశస్తున్నైతే ఈ విధంగా కొనుక్కోవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేసినటువంటి షేర్లనే పీ నోట్స్ అంటారు. ఏంటండి, భారతదేశం యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ పైన రిజిస్టర్ కాకుండా అక్కడ రిజిస్టర్ అయినటువంటి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ గారి ద్వారా నేను కనుక ఇన్వెస్ట్ చేస్తే వాటినే పీ నోట్స్ అంటారు. ఇన్వెస్ట్ చేసి నేనేం తీసుకున్నాను, షేర్లు తీసుకున్నాను, ఓకే. ఈ పీ నోట్స్ని హైలీ లిక్విడ్ అంటామండి, హైలీ లిక్విడ్ ఇన్ నేచర్. దీస్ ఆర్ హైలీ లిక్విడ్ ఇన్ నేచర్ అంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అండి. ఎప్పుడైనా కూడా నా షేర్లు భారతదేశంలో అమ్మేసి నేను వెళ్ళిపోతాను, నాకు చెప్పను చేయను. అంటే దీస్ ఆర్ హైలీ లిక్విడ్ ఇన్ నేచర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా డబ్బు రూపంలో మార్చేసుకోవచ్చు వీటిని. నెక్స్ట్ అండి, ఇక్కడ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే పీ నోట్స్కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏం రాసుకోవచ్చు అంటే అండి, ఈ పీ నోట్స్ ద్వారా మనము ఆ యొక్క కంపెనీ యొక్క నిర్ణయాల్లో మనం చేయబెట్టలేం. నో రోల్ ఇన్ కంపెనీ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ నిర్ణయాల్లో మనం ఎటువంటి వేలు పెట్టలేమండి. కంపెనీ మేనేజ్మెంట్లో నిర్ణయాల్లో మనం రోల్ చేయాలి అంటే అప్పుడు మీరు ఎఫ్డిఐ ద్వారా రావాలి, అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపాన రావాలి. ఈ యొక్క పి నోట్స్ వారికి ఎక్కువ ఆంక్షలు ఏమి ఉండవండి. ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మీ డబ్బును ఉంచాలి, ఇంతసేపు ఉంచాలి అన్న ఆంక్షలు ఉండవు. కానీ ఎఫ్డిఐ రూపాన కనుక మీరు భారతదేశంలో అడుగు పెడితే మీకు చాలా ఆంక్షలు ఉంటాయన్నమాట. ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మీ డబ్బు ఉంచాలి, ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల పాటు. ఆ తర్వాత కూడా వెంటనే మొత్తం డబ్బును తీసుకోలేరు, కొంత కొంత మొత్తాన్ని తీసుకోగలరు అన్నటువంటి ఆంక్షలు ఉంటాయన్నమాట. హోప్ యు అండర్స్టూడ్ వాట్ ఈస్ పీ నోట్స్. పీ నోట్స్ అంటే ఏంటండి, భారత రంగ సంస్థలకు చెందినటువంటి షేర్లని నేను స్టాక్ ఎక్స్చేంజ్ పైన రిజిస్టర్ కాకుండా స్టాక్ ఎక్స్చేంజ్ పైన రిజిస్టర్ అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు కనుక చేసినట్టయితే వాటినే పీ నోట్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఎకనామిక్ సంబంధించి. క్యాబినెట్ అప్రూవ్స్ డీరెగ్యులేషన్ ఆఫ్ సేల్ ఆఫ్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్ క్రూడ్ ఆయిల్. అయితే భారతదేశంలో ఆయిల్ అనేది కూడా ప్రొడ్యూస్ చేసుకుంటామండి, అస్సాం రాష్ట్రంలో కృష్ణా గంగా బేసిన్లో. ఓకే, కృష్ణా గోదావరి బేసిన్లో ప్రొడ్యూస్ చేస్తాం. అయితే దీనిపైన ప్రభుత్వం చాలా ఆంక్షలు విధించిందండి. అంటే మినిమం మీరు ప్రొడ్యూస్ చేసినటువంటి ఆయిల్లో కొంత భాగం మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కమ్మాలి, కొంత భాగం ప్రభుత్వానికి అమ్మాలి, ఈ ప్రభుత్వానికి అమ్మేటటువంటి ఆయిల్ ఇదే రేట్లో ఉండాలి అని వివిధ ఆంక్షలు విధించింది. ప్లస్ ఎక్స్పోర్ట్ కూడా ఇంతే చేయాలి అని లిమిట్స్ పెడుతూ వచ్చిందండి. అటువంటి లిమిట్స్ అన్నీ కూడా మేము తీసేస్తున్నామని చెప్పేసి కేంద్ర క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకుందండి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుందండి. తద్వారా ఏమవుతుందండి, భారతదేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి క్రూడ్ ఆయిల్ని ఇతర దేశాలకు సైతం మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వ కోటా ఏదైతే ఉందో దాన్ని కూడా మార్కెట్లో అమ్మేసి ఎక్కువ లాభాలు పొందగలుగుతాయండి ఆయా ప్రైవేట్ సంస్థలు. కండిషన్ ఇన్ ద ప్రొడక్షన్ షేరింగ్, అంటే ఖచ్చితంగా ఇంత ప్రొడ్యూస్ చేస్తే మాకు షేర్ ఇవ్వాలి. కాంట్రాక్ట్స్ టు సెల్ క్రూడ్ ఆయిల్ టు ద గవర్నమెంట్ ఆర్ ఇట్స్ నామినీ టు ద గవర్నమెంట్ కంపెనీస్ ఈజ్ వేవ్డ్ ఆఫ్. దాన్ని తీసేసామన్నమాట. ఖచ్చితంగా గవర్నమెంట్ కంపెనీస్కే అమ్మాలి, ఈ ప్రొడక్షన్లో కొంత భాగాన్ని మాకు ఇవ్వాలి అన్న అన్ని ఆంక్షల్ని తొలగించడం జరిగిందండి. దాన్ని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఎకనామిక్ సంబంధించినటువంటి ఒక వర్డ్ న్యూస్లో నిలిచిందండి. ఆ వర్డ్ పేరే బ్లాక్ స్వాన్ ఈవెంట్. ఎప్పుడైనా నల్ల హంసం చూసామా అండి మనం ప్రపంచంలో? నల్ల హంస అనేది ఎక్కడా కనపడదు, నోవేర్. కనిపించినా కానీ రేర్ ఆఫ్ ద రేరెస్ట్. ఎక్కడో ఎప్పుడో ఎప్పుడో అదృశ్యం ఉండదు కదా, అంటే ప్రకృతిని తిరమర చేస్తే తప్ప కనిపించినటువంటి నల్ల హంస, అలాంటిదే ఈ బ్లాక్ స్వాన్ ఈవెంట్ కూడా. అంటే ఇట్ ఈస్ ఎ సివియర్, అంటే మామూలుగా కనబడేది కాదండి, ఒక సివియర్గా వచ్చేటటువంటి ఒక ఈవెంట్ అన్నమాట. మామూలుగా సైంటిఫిక్ రూల్స్ కానివ్వండి, ఎకనామీలో పాటించేటటువంటి సైంటిఫిక్ రూల్స్ ఏవి కూడా అప్లికబుల్ కావు, ఎక్స్ట్రీమ్గా వచ్చేస్తుంది సడన్గా. సో అలాంటి ఈవెంట్నే మనం బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటామన్నమాట. అంటే సడన్గా ఎటువంటి రూల్ని పాటించకుండా రేర్ ఆఫ్ ద రేరెస్ట్, అంటే వరస్ట్ కేసుకి తీసుకెళ్లేటటువంటి ఈవెంట్ని బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటాం. దానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం స్పెక్ట్రమ్ సేల్ని కూడా మేము చేయబోతున్నాం వచ్చే నెలలో అని చెప్పేసి చెప్పిందండి. దీని గురించి కొంత వివరాలు మనం తెలుసుకుందాం. అయితే భారతదేశానికి లేదా ఏ దేశానికైనా కూడా తన గాలిపైన పూర్తి హక్కు ఉంటుందండి. ఆ గాలిలో ఉన్నటువంటి వేరియస్ ఫ్రీక్వెన్సీలపైన కూడా హక్కు ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీలపైన మనకే హక్కు ఉంటుంది. సో అలానే ఈ యొక్క ఫ్రీక్వెన్సీలని అమ్మే హక్కు కూడా భారత ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వారి దగ్గర ఉంటుంది. సో అలా మన కేంద్ర ప్రభుత్వం వారు వేరియస్ స్పెక్ట్రమ్లని, ఫ్రీక్వెన్సీలని అమ్ముతూ ఉంటారన్నమాట. కిందటి సంవత్సరంలో కూడా స్పెక్ట్రమ్ సేల్ జరిగిందండి, 4G స్పెక్ట్రమ్కి సంబంధించి. ఆ స్పెక్ట్రమ్ సేల్లో దాదాపు 2.4 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ సేల్ చేద్దాం అనుకోగా కేవలం 72,000 కోట్లు మాత్రమే అమ్మగలిగాం. సో ఈసారి మళ్ళీ 4 లక్షల కోట్ల రూపాయల విలువతో, 4 lakh crores విలువతో మనం మళ్ళీ స్పెక్ట్రమ్ సేల్స్ మొదలుపెట్టాం. ఇది ముఖ్యంగా ఈసారి 5G ఫోన్లని లాంచ్ చేసేందుకు గాను సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీలలో, అంటే ఈ ఫ్రీక్వెన్సీని మీరు కొనుక్కుంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఇతర సంస్థ వాళ్ళు సిగ్నల్స్ని పంపలేరు. ఇతర సంస్థ వాళ్ళకి సిగ్నల్స్కి పంపే అర్హత ఉండదు, మీరు మాత్రమే పంపచ్చు ఆ ఫ్రీక్వెన్సీలో.
అలా ఒక ఫ్రీక్వెన్సీని అమ్మేస్తామన్నమాట. ఈ యొక్క ఆక్షన్లో ఫ్రీక్వెన్సీలు చాలా వరకు అమ్మకానికి ఉన్నాయండి. ఎలా అంటే ఒకటి వచ్చేసి 900 మెగాహెడ్స్ అనే ఒక ఫ్రీక్వెన్సీ. ఓకే, మెగాహెడ్స్ హెడ్జీ 900 మెగాహెడ్స్. 700 నుంచి మొదలుకుందామండి. 700 మెగాహెడ్స్ ఉంది. ఓకే, ఆ తర్వాత 800 మెగాహెడ్స్ ఉంది. 800 మెగాహెడ్స్ ఆ తర్వాత 300ది కూడా ఉందండి. కానీ ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ 1800 మెగాహెడ్స్ ఉంది. 2300 మెగాహెడ్స్ 2300 మెగాహెడ్స్ అలానే ఫస్ట్ టైం 2.6 గిగాహెడ్స్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని కూడా భారత ప్రభుత్వం అమ్మాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట. ఈ యొక్క పూర్తి ఆప్షన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటివంటే అండి, ఏంటివో నేను ఇప్పుడు చెప్తాను. కిందట ఎవరైనా ఇలా ఆప్షన్ చేసినప్పుడు, ఇలా మీరు నేను ఆప్షన్ చేద్దాం అనుకుంటున్నట్టయితే నేను కొంత అడ్వాన్స్ కట్టాలి నేను ఆప్షన్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి. ఈ అడ్వాన్స్ కట్టినప్పుడు మీకంటూ కొన్ని పాయింట్స్ దొరుకుతాయి. ఎక్కువ అడ్వాన్స్ కట్టిన వారికి ఎక్కువ పాయింట్స్. సో ఎక్కువ పాయింట్స్ ఉంటే మీకు కావాల్సిన స్పెక్ట్రం మీకు దొరికే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి పెద్ద స్పెక్ట్రం తీసుకున్నారనుకోండి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, చిన్న స్పెక్ట్రం తీసుకుంటే స్పీడ్ తక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో అలా మీరు ఇలా అడ్వాన్స్ కట్టాలి. అడ్వాన్స్ కట్టిన తర్వాత మీరు స్పెక్ట్రం ఆప్షన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంతకుముందు అండి మీరు 20 సంవత్సరాలకి, మామూలుగా స్పెక్ట్రం అనేది 20 ఇయర్స్కి అమ్ముతుంది గవర్నమెంట్ మినిమం. అయితే ఈ 20 ఇయర్స్ ఖచ్చితంగా చచ్చినట్టు స్పెక్ట్రం మీ దగ్గరనే ఉంచుకోవాలి. కానీ ఈసారి ప్రభుత్వం మాత్రం మీరు 10 సంవత్సరాలు ఈ స్పెక్ట్రంని వాడిన తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు, ఇది ఇతరులకు అమ్మేయచ్చు అనే ఒక ఆప్షన్ని కూడా ఇచ్చింది. ఇంతకుముందు 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకటేసారి డబ్బులు కట్టేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అండి, ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ ముందుగా అడ్వాన్స్ కడితే చాలు, ఒక్కొక్క సంవత్సరాన్ని ఆయా సంవత్సరమే 1 ఇయర్గా కడితే చాలు అని చెప్పేసి ప్రభుత్వం ఇంకో నిర్ణయం తీసుకుందండి. ఇది చాలా ఎంకరేజింగ్ పాయింట్ అండి. అంటే నెక్స్ట్ ఇయర్కి నేను ఆ స్పెక్ట్రం వాడుకోవాలనుకుంటే ఒక ఈ సంవత్సరం అంటే ప్రీపెయిడ్గా డబ్బులు కట్టేసి ఆ స్పెక్ట్రం వాడుకోవచ్చు. అలా ప్రీపెయిడ్. అలానే ఖచ్చితంగా బ్యాంక్ షూరిటీ అనేది ఇంతకుముందు ఉండేదండి. బ్యాంక్ షూరిటీ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉండే ఇంతకుముందు. ఆ బ్యాంక్ షూరిటీని కూడా తీసేసింది. అలానే ఈ సంవత్సరం ఇంకొక పెద్ద ఇనిషియేటివ్ ఏం తెచ్చిందంటే అండి, ప్రైవేట్ సంస్థలు వారు ఇంటర్నల్గా వాడుకునేందుకు, ఓకే, నేను ఈ స్పెక్ట్రంని కేవలం నా సంస్థ కొరకే వాడుకుంటాను అంటే అలా కూడా ప్రైవేట్ స్పెక్ట్రంని కూడా అమ్మేందుకు ఈసారి ప్రభుత్వం నిర్ణయించుకుందండి. ఈ ప్రైవేట్ స్పెక్ట్రం వల్ల ఉపయోగాలు ఏంటంటే అండి, ఇటీవల కాలంలో సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అనేవి పెరిగాయి అన్నమాట. ఆ కంప్యూటర్లని, ఆ క్లౌడ్ సిస్టమ్ని, ఆ సంస్థకు చెందినటువంటి అన్ని కంప్యూటర్స్ పైన స్పీడ్ ఎక్కువగా ఫైల్స్ పంపేందుకు ఈ స్పెక్ట్రం కొనుగోలు చేస్తే ఆ ప్రైవేట్ రంగ సంస్థ పురోగతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, స్పెక్ట్రం సేల్ 20 సంవత్సరాల కొరకు జరుగుతుంది, కానీ ఈ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్ అయ్యే అవకాశం. బ్యాంక్ షూరిటీ ఇంతకుముందు అడిగేవారు, ఇప్పుడు లేదు. ఒక సంవత్సరానికి ప్రతి సంవత్సరం ముందే ప్రీపెయిడ్ రూపాన డబ్బులు కట్టేసి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు అన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, భారత ప్రభుత్వం వారు భారతదేశానికి చెందినటువంటి రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ని ఏంటండి, క్యాబినెట్ అప్రూవ్స్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. ఏంటండి, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ని అన్నిటినీ కంప్యూటరైజేషన్ చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. భారతదేశంలో దాదాపు 63,000 పైచిల్పు ప్రైవేట్ లేదా ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయండి. ఎన్ని? 63,000 పైచిల్పు. ఒక్కో క్రెడిట్ సొసైటీస్కి 50,000 రూపాయల డబ్బు ఇస్తుందండి కంప్యూటరైజ్ చేసేందుకు. ఎందుకు కంప్యూటరైజ్ చేయాలండి? ఎందుకంటే అండి, భారతదేశంలో దాదాపు 41 కోట్ల రైతులు, 41 క్రోర్ రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారండి. దాంట్లో వారు 41 కోట్ల రైతులందరూ కూడా ఈ యొక్క ప్రైమరీ క్రెడిట్ సొసైటీ కిందనే ఉంటున్నారన్నమాట. ప్రైమరీ క్రెడిట్ సొసైటీ అంటే ఇక్కడ ఏది కూడా కంప్యూటర్లో పెట్టకపోవడం వల్ల వాళ్ళ ఇష్టానుసారంగా వడ్డీలు వేయడం, వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు డిస్పోజ్ చేయడం, లేదా వారే ఆ డబ్బులు వాడుకొని ఇతర రైతులకు ఇచ్చినట్టుగా చూపించడం, ఇలా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రజలకు కూడా నమ్మకం కలగడం తగ్గిపోతుందన్నమాట. అలా కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ అన్నిటినీ కూడా
డిజిటలైజ్ చేస్తే వారు ఎంత లోన్ తీసుకున్నారు ఎవరెవరికి పోయింది అన్న క్లియర్ డిస్ప్లే ఉంటే భారత ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ ఉంటుందన్నమాట భారతదేశంలో 3 టైర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయండి 3 టైర్ లో ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి ముఖ్యంగా ఒకటి ఏంటి అంటే స్టేట్ లెవెల్ లో ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసిది ప్రైమరీ లెవెల్ విలేజ్ లెవెల్ లో ప్రైమరీ లెవెల్ క్రెడిట్ సొసైటీస్ ఈ స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయండి ఆల్్రెడీ ఇవి కంప్యూటరైజ్ అయిపోయాయి కంప్యూటరైజేషన్ అయిపోయింది అన్నమాట ఇవన్నీ కూడా డిజిటల్ ఫార్మాట్ లో వాడి ఫైల్ సేవ్ చేసుకున్నాయి ఎవరి ప్రోత్సాహంతో నాబార్డ్ వారి ప్రోత్సాహంతో నాబార్డ్ వారి ప్రోత్సాహంతో ఇవి ఆల్రెడీ అన్ని కూడా స్టోర్ చేసుకున్నాయి అన్నమాట అయితే భారత ప్రభుత్వం మిగిలినటువంటి ఈ ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ముఖ్యంగా 63,000 ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ని డిజిటలైజ్ చేసేందుకను దాదాపుగా 2516 కోట్ల రూపాయల్ని 5 సంవత్సరాల పాటు ఉపయోగించి వీటిని మొత్తానికి కూడా డిజిటలైజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందండి సో అందుకే ఇది న్యూస్ లో ఉంది ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ని ఇటీవల కాలంలో ప్రభుత్వం వారు డిజిటలైజ్ చేశారన్న ఇనిషియేటివ్ ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి 63,000 ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయండి 3 టైర్ స్ట్రక్చర్ స్టేట్ మరియు డిస్ట్రిక్ట్ నాబార్డ్ గారి కింద ఆల్రెడీ డిజిటలైజ్ అయిపోయాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ల కాల వ్యవధిలో దాదాపు 2516 కోట్లను ఉపయోగించి వీటిని డిజిటలైజ్ చేయాలన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కూడా ఇటీవల కాలంలో న్యూస్లో నిలిచిందండి ఓకే లాస్ట్ కరెంట్ అఫేర్ హోప్ఫుల్లీ దిస్ ఈజ్ ద నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఫర్ యూ సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఎంత ఉంది అన్న అంశం పైన మీ ఎంప్లాయ్మెంట్ లెవెల్ని ప్రజల్లో పెట్టేందుకు గాను తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇచ్చేటటువంటి సంస్థ ఏదంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విచ్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే ఈ సంస్థ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇస్తుంది దీంట్లో కరెంట్ వీక్లీ స్టేటస్ పద్ధతి ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ ని మెజర్ చేస్తూ ఉంటాం కరెంట్ వీక్లీ స్టేటస్ అంటే గడిచిన వారంలో ఒక వ్యక్తి ఎన్ని రోజుల పాటు తనకి పని దొరికింది అన్న అంశం పైన దీన్ని మనం మెజర్ చేస్తూ ఉంటాం ఈ యొక్క పూర్తి సర్వేలో చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయండి ఒకటి వచ్చేసి వర్కర్ పాపులేషన్ రేట్ సింపుల్గా WPR అని రాస్తా వర్కర్ పాపులేషన్ రేట్ అంటే ఏంటంటే అండి పూర్తి జనాభాలో వర్క్ చేసే జనాభా ఎంత పని చేసే పాపులేషన్ ఎంత పాపులేషన్ పూర్తి వర్క్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ వర్క్ పాపులేషన్ బై టోటల్ పాపులేషన్ ఇంటూ 100 అంటే మీరు వర్కింగ్ పాపులేషన్ రేట్ అని అర్థం నెక్స్ట్ ఇదే కాకుండా వర్కింగ్ పాపులేషన్ రేట్ ఎంత ఉంది భారతదేశంలో అన్న రిపోర్ట్ ఇస్తుంది అలానే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటండి అండి ఎవరైతే పని చేయగలిగే ఏజ్లో ఉంటారో అంటే 16 సంవత్సరాల నుంచి మొదలుకొని 64 సంవత్సరాల లోపు పని చేయడానికి సిద్ధం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎంతమందికి పని దొరుకుతుంది అని సూచించేదే ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అయితే భారతదేశంలో ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా మనకు తెలిసింది ఏంటంటే అండి ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరుగుకుంటూ వచ్చింది పురుషుల్లో అయితే 57.5% చేరుకున్నాం మహిళల్లో 25.1% అదే టోటల్గా భారతదేశంలో చూసినట్టయితే ఇంతకుముందు 40% మందే పనిచేసేవారు వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్నవారు కానీ ఇప్పుడు 41.6% మంది పూర్తిగా వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ చెప్తుందన్నమాట దేంట్లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో అలానే ఈ యొక్క సర్వే రిపోర్ట్ మైగ్రేషన్ వలసల మీద కూడా రిపోర్ట్ ఇస్తుందండి అయితే మైగ్రేషన్కి సంబంధించినట్టు చూసినట్టయితే పురుషుల యొక్క మైగ్రేషన్ అనేది చాలా తక్కువ అండి కానీ మహిళల్లో ఫీమేల్స్ దాదాపుగా 48% మంది మహిళలు అనేవారు మైగ్రేషన్కి గురవుతున్నారని చెప్పేసి ఈ యొక్క రిపోర్ట్ చెప్తూ వచ్చిందనమాట అలానే ఎంప్లాయ్మెంట్ విషయంగా చూసినట్టయితే అర్బన్ ఎంప్లాయ్మెంట్ అర్బన్లో
అర్బన్లో లేదా సిటీస్లలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 6.6% ఉందన్నమాట. ఎంత అండి? 6.6 లేదా 6.8% ఉంది. కానీ రూరల్లో ఇది అన్ఎంప్లాయ్మెంట్ రూరల్లో ఎంత ఉంది అంటే 3.3% మాత్రం రూరల్లో ఉందన్నమాట. అంటే అర్బన్ ఏరియాస్ ఆర్ మోర్ అన్ఎంప్లాయిడ్ దెన్ రూరల్. అర్బన్ ఏరియాస్లో అన్ఎంప్లాయ్మెంట్ శాతం ఎక్కువ ఉంది అన్న పాయింట్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోగలగాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ లేబర్ ఫోర్స్ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అండి. కరెంట్ వీక్లీ స్టేటస్ ద్వారా ఇస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది భారతదేశంలో తగ్గుతుంది. ఈ సంవత్సరానికి గాను కేవలం 4% మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉందన్న విషయాన్ని నోట్ చేసుకుంటూ, ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో మీకు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే పూర్తి పాపులేషన్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కలిగినటువంటి వ్యక్తుల్లో ఎంతమంది పనిచేస్తున్నారు అని అర్థం. అంటే ఈ యొక్క 16 నుంచి 64 సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తుల్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది ఇంటూ 100. ఓకే, పూర్తి పాపులేషన్లో 16 నుంచి 64 పాపులేషన్ మంది ఎంత, దాంట్లో ఎంతమందికి ఉద్యోగం ఉంది అని చూపించేదే ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. అది కూడా చాలా బెటర్గా అవుతున్నాం స్లోగా అనేసి ఈ యొక్క సర్వే చెప్తుంది. సో లాస్ట్ కరెంట్ అఫేర్ అండి, కొంచెం ఎలాబరేట్ కరెంట్ అఫేర్స్. ఎంఎస్పి గురించి కరెంట్ అఫేర్ అండి. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం, కేంద్ర క్యాబినెట్ వారు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్, ఎవరండి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ వారు 23 క్రాప్స్కి మన వారు ఎంఎస్పిని అనౌన్స్ చేశారు. మినిమం సపోర్ట్ ప్రైస్ని 23 క్రాప్స్కి, ఎన్ని క్రాప్స్కి అండి, 23 క్రాప్స్కి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ 23 క్రాప్స్కి ఎంత పెంచారు, అదంతా ఏమైంది, అంత పెద్ద డేటా ఉంది ఇక్కడ, అంత అవసరం లేదు. కానీ బేసిక్స్ కావాలి, ఏం కావాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఇది కూడా చదవాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు, కానీ వాట్ ఈజ్ నెసెసరీ ఐ విల్ టీచ్ యూ హియర్. అసలు ఎంఎస్పి అంటే ఏమిటి, మినిమం సపోర్ట్ ప్రైస్. దీన్ని భారత ప్రభుత్వం వారు 1960ల దశకంలో ఎప్పుడైతే భారతదేశంలో ఆకలి ఎక్కువగా ఉండేనో అప్పుడు రైతులు ముఖ్యంగా వరిని మరియు గోధుమని పండించేందుకు ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే చాలా ఇంటెన్సివ్ క్రాప్స్ అని, చాలా పెట్టుబడులు కావాలి. సో అలా కుదరదు కాబట్టి భారత ప్రభుత్వం వారిని ఎంకరేజ్ చేసేందుకు, వారి యొక్క పంటని మేము కొనుగోలు చేస్తాం ఖచ్చితమైన ధర ఇచ్చి, వారికి లాభాలు పొందే ధర ఇచ్చి అని తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ ఎంఎస్పి ఇనిషియేటివ్. అంటే వారు తయారు చేసినటువంటి పంటకి సరైన ధర ఇచ్చేదే ఈ ఎంఎస్పి అన్నమాట. ఈ ఎంఎస్పి ధరని ఎవరు నిర్ణయిస్తారు అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, హూ డిటర్మైన్స్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, CACP, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనే ఈ యొక్క CACP అనే కమిషన్ వారు ప్రైజెస్ నిర్ణయిస్తారు. దాన్ని కేంద్ర క్యాబినెట్ వారికి పంపిన తర్వాత వారు నిర్ణయం తీసుకుంటారు. ఎన్ని పంటలకి వారు ఇస్తారు అంటే 23 పంటలకి ఈ యొక్క కమిషన్ వారు రేట్లు విధిస్తారన్నమాట. అయితే ఇదే రేటు, వీరు నిర్ణయించినటువంటి ప్రైస్నే ఇదే రేటుతో ప్రభుత్వం అనేది కొనుగోలు చేస్తుంది, గవర్నమెంట్ అనేది కొనుగోలు చేస్తుంది. కానీ మరి ఇదే రేటుతో ప్రైవేట్ సంఘం వారు కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలా అంటే లేదండి, ప్రైవేట్ రంగం వారు ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఈ ప్రైస్తో కొనుగోలు చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ధరలు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈ ధర కంటే తక్కువ ఉంటే ప్రైవేట్ వ్యక్తి వారు అదే ధరకు కొనుక్కుంటారు, వాళ్ళ ఇష్టం. అంటే దిస్ ప్రైజ్, ఈ ఎంఎస్పి వారు ఇచ్చేటటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యక్తుల పైన బైండింగ్ కాదు, నాట్ లీగల్లీ బౌండ్, దే ఆర్ నాట్ లీగల్లీ బౌండ్ టు బై. ఖచ్చితంగా అదే ధరతో కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అండి, ఈ కమిషన్ వారు, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ వారు అసలు ఈ రేట్ని ఎలా ఫిక్స్ చేస్తారు అన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క ఫార్ములా యూజ్ చేస్తారండి, ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేస్తారు. ఈ ఫార్ములాని డివైజ్ చేసిన వారిలో మన ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ గారు ఒక ముఖ్యమైన పాత్ర పోషించారండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరో కింద కమెంట్లో పెట్టండి. సో ఇందులో ఏమేమి కన్సిడర్ చేస్తామంటే A2 అంటే ఏంటంటే అండి, పంట పండించేందుకు మీకు పడ్డటువంటి ఖర్చు, విత్తనాల ఖర్చు, ఫర్టిలైజర్ ఖర్చు, ట్రాక్టర్ ఖర్చులు, ఇవన్నీ A2లో ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి A2+FL అంటే మీ కుటుంబ సభ్యులందరూ మరియు మీరు కూడా ఉచితంగా ఆ ఫీల్డ్లో పనిచేశారు కదా ఆ దానికి కూడా ఖరీదు కడతామన్నమాట మీరు పెట్టింది పనే మీరు బయట డబ్బులు ఇచ్చి A2లో మీరు కూలీని తెచ్చుకున్నది A2లో మీ కూలీని మాత్రం కట్టుకోలేదు కదా మీ కూలీని మీకు డబ్బులు ఇచ్చుకోలేదు కదా దాన్ని A2+FL లో కడతాం A2+FL లో ఆ తర్వాత C2ని కన్సిడర్ చేస్తాం ఈ C2 పైననే ఈ యొక్క ఈ ఖరీదులను బట్టే మీకు MSP రేటును ఫిక్స్ చేస్తాం C2లో ఏంటంటే అండి మీకు సొంత భూమి ఉంది కానీ కౌలు రైతులు ఉంటారు కౌలు రైతుకి ఆ భూమిని రెంట్కి తీసుకోవాల్సిన అవసరం పడుతుంది అంటే కౌలు రైతు కొంత డబ్బులు కట్టేసి ఆ భూమిని ఒక సంవత్సరం పాటు తీసుకుంటారు ఆ ఖర్చుని సైతం ఇందులో యాడ్ చేస్తే దానిపైన వారు కట్టేటటువంటి వడ్డీని కూడా యాడ్ చేస్తే C2 అవుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ సంవత్సరం ఒక సంవత్సరంలో MSP అనేది గోధుమలకి 1975 రూపాయలు ఇచ్చామనుకుందాం 1975 రూపాయలు ఇచ్చామనుకుందాం అయితే ఆ యొక్క రైతుకి విత్తనాలకి పనికి తన కుటుంబ సభ్యులు చేసినటువంటి పనికి తనకు పడ్డటువంటి కష్టానికి అయినటువంటి ఖర్చు 960 రూపాయలు అయితే ఆ రైతుకి తన పడ్డ కష్టానికి 960 రూపాయలు ఇచ్చారు కానీ లాభం ఈసారి ఎంత వచ్చిందండి వారికి 1015 రూపాయల లాభం వచ్చిందన్నమాట అంటే వారి కష్టానికి మించినటువంటి లాభం కానీ మీరు C2తో పోల్చుకుంటే C2 అంటే మీరు కనుక ఒక కౌలు రైతు అయితే మీరు వడ్డీకి డబ్బులు తెచ్చుకొని పండించినట్టయితే అప్పుడు కేవలం మీకు మిగిలినటువంటి డబ్బులు ఎంత అండి C2 కూడా కంపేర్ చేస్తే మీకు 1400 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే మిగిలినటువంటి ఎంత అండి 1975 - 1467 అంటే ఎంత మిగులుతాయండి 0, 15, 7, 8 ఎంత అండి 9, 9, 4, 5 ఓకే 508 రూపాయలు మిగిలాయి అంతే 508 రూపాయలు మిగిలాయి ఇక్కడేమో సొంత భూమి అయినప్పుడు 1000 రూపాయలు మిగిలాయి పరాయి భూమి అయినప్పుడు 500 రూపాయలు మిగిలాయి అంటే మీరు నష్టపోతున్నారు ఎక్కువ అంటే ఎలా అయినా కౌలు రైతుకు కానివ్వండి సొంత భూమి రైతుకు కానివ్వండి తను పండించే పంటకి ఖర్చు అయిన దానికంటే 50% ఎక్కువగా వచ్చేందుకు చూసే పద్ధతే ఈ MSP పద్ధతి అన్నమాట కానీ MSPలో కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయండి అది ఎందుకు జరుగుతుంది అంటే కూడా చెప్తానన్నమాట ఇది MSPకి సంబంధించిన చరిత్ర అండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను 1968లో మిడ్ 60స్లో ఎప్పుడైతే భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో దాన్ని ఎంకరేజ్ చేసేందుకు తెచ్చాం కానీ MSPలో ఉన్న పెద్ద నెగిటివ్ ఏంటంటే అండి ప్రభుత్వం అయితే MSP చూపిస్తుంది కానీ ప్రభుత్వం అంతే కొనుగోలు చేయట్లేదు చాలా వరకు పంటల్ని 23 పంటలకి MSP ఇచ్చినప్పటికీ కేవలం 10 పంటల్ని మాత్రమే కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం మిగతా పంటల్ని అస్సలే పట్టించుకోవట్లేదు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ వరిని కనుక చూస్తే పూర్తి ప్రొడక్షన్లో పూర్తిగా సంవత్సరం ప్రొడక్షన్లో 43% కొంటున్నాం కానీ కిందికి రండి పల్లీల ప్రొడక్షన్లో కేవలం 7% మిగిలిన క్రాప్స్ అయితే అస్సలే కొనట్లేదు ప్రభుత్వం సో ఇలా రైతులకి MSP అనౌన్స్ చేసినంత మాత్రమే పంటకి సరైన ధర ప్రైవేటు వ్యక్తులు కూడా ఇస్తున్నారా లేదా అని ప్రభుత్వం తన చర్యలు తీసుకోవాలండి చూడండి కేవలం ఇక్కడ ఈ 4-5 పంటలే కొంటుంది కానీ ఇతర పంటలు చాలా ఉన్నాయి జోవార్ ఉంది ఇక్కడ జోవార్ లేదు ఓకే ఆ తర్వాత మిలెట్స్ ఉన్నాయి ఇవేమి కూడా ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు అలాంటప్పుడు రైతుకి నికర లాభం లేదు సో తద్వారానే చాలామంది రైతులు వరిని మరియు గోధుమలను వేస్తూ వచ్చారనమాట ఎందుకంటే కనీసం ప్రభుత్వమైనా కొంటుంది ఆ రేట్ ఇచ్చి లేకుంటే వారు నష్టపోతారు సో అలా నష్టపోకుండా ఉండేందుకే ఈ MSP అనేది రైతులకి అందే విధంగా ప్రైవేట్ వారు సైతం అదే రేటు కొనాల్సిందిగా ప్రభుత్వం ఒక లా తేవడం చాలా చాలా ముఖ్యమండి ఇవి వచ్చేసి MSPకి ఇచ్చేటటువంటి క్రాప్స్ అండి సిరియల్స్లో వరికి గోధుమలకి జోవరాకి బార్లేకి బాజరా రాగి మరియు కంకికి లేదా మేస్కి ఓకే నెక్స్ట్ వచ్చేసి పల్సెస్లో తుర్ గ్రామ్ మూంగ్ లెంటిల్ ఉర్ద్ ఆయిల్ సీడ్స్లో గ్రౌండ్నట్స్ ఆయిల్ ర్యాప్ సీడ్ అండ్ మస్టర్డ్ ఆవాలకి సోయాబీన్ థైర్ ససం సిసమం సన్ఫ్లవర్ సాఫ్లవర్ అండ్ నైగర్ సీడ్స్ అలానే ఇవే కాకుండా పత్తికి కూడా MSP ఇస్తాం రా కాటన్ జూట్కి ఇస్తున్నాం కోప్రాకి ఇస్తున్నాం కొబ్బరికాయ అదే ఎండిపోయిన కొబ్బరికాయ డిహస్క్డ్ కోకోనట్ దానికి ఇస్తున్నాం షుగర్ కేన్కి ఫేర్ రెమ్యూనిరేటివ్ ప్రైస్ అనే ఒక డిఫరెంట్ పద్ధతిని వాడతాం దాన్ని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం ఈవెన్ వర్జిన్ ఫ్లూ టొబాకో కూడా మనం MSPని ప్రొడ్యూస్ చేస్తున్నాం లేదా ఇస్తున్నాం అన్నమాట
హోప్ మై ఫ్రెండ్స్ మీకు MSP గురించి ఎకనామీ గురించి అవసరమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చెప్పాను అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మై ఫ్రెండ్స్ దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ థ్యాంక్ యూ